మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు అంబటి రాంబాబుకు దేవినేని ఉమా సవాల్ విసిరారు. మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలో ఆయన మాట్లాడుతూ మంత్రులే గన్ లైసెన్స్ కు అప్లై చేస్తున్నారంటే రాష్ట్రాన్ని మరో పాత బీహార్ చేశారంటూ ఫైర్ అయ్యారు. అధికార పార్టీ ఎంపీ వైజాగ్ లో ఉండను, హైదరాబాద్ వెళ్లిపోతానని అంటున్నాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఐదేళ్ల మంత్రిగా చేసిన తాను అభివృద్ధిని చెప్పేందుకు సిద్ధమని, మరి మంత్రులు కూడా సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. మన కాపురం సంగతి ఏందో, సెప్టెంబర్ సంగతి ఏందో, నీ ఎంపీ దుకాణం కట్టేసి హైదరాబాద్ వెళ్లిపోతున్నాడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ వైజాగ్ ముఖ్యమంత్రిని కలవటానికి డ్రెస్ లేకుండా వచ్చాడు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కి. అఫీషియల్ డ్యూటీలో వచ్చాడా, అన్అఫీషియల్ గా వచ్చి కలిసాడా? ఎందుకంటే కేసు నడుస్తా ఉంది. కేసు నడిచేటప్పుడు ముఖ్యమంత్రి వీళ్ళు కలిసినప్పుడు, విచారణ చేసే అధికారి ముఖ్యమంత్రిని కలిసినప్పుడు సిపి అధికారికంగా కలిసాడా, అనధికారికంగా కలిసాడా? మహిళలను కొట్టారు. నీ దిశ చట్టం ఎందుకు పెట్టాలి? నీ దిశ చట్టం మహిళల మీద దాడి జరిగితే పెట్టాలి కదా, దాన్ని ఎందుకు పెట్టలా? 175 లక్షల క్యాష్ 48 గంటల్లో తెచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావాలి. ఇది వైజాగ్ పరిధిలో జరిగింది. ఎన్ఐఏ రావాలి రంగంలోకి. ముఖ్యమంత్రి ఎందుకు ఉత్తరం రాయట్లా? వాళ్ళ ఎంపీ అడుగుతున్నాడు సిబిఐకి ఇవ్వండి అని. ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వట్లా? ఈ బేతాళ ప్రశ్నలకి, ఈ ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? నీ మంత్రి లైసెన్స్ కి అప్లై చేస్తున్నట్టు పత్రికల్లో వచ్చినాయి, దీని మీద వాస్తవాలేంటి? రాష్ట్రంలో శాంతి పద్ధతులు ఈ విధంగా ఉన్నాయా? మనుషులు ప్రాణాలకి భద్రత లేదా? ఎంపీ కుటుంబ సభ్యులే కట్టేసి కొట్టించుకుంటే 2 రోజులు 48 గంటల్లో సామాన్యుడి పరిస్థితి.